ఈరోజు మనం హౌ టు ప్రాక్టీస్ బర్డ్ డ్రాయింగ్స్ పార్ట్ టూలో ఉన్నాం మనం. ఈరోజు యాక్చువల్ నేను చెప్పింది ఏంటంటే ఒక కాకి అలాగే ఒక హెన్ రెండు రకాలు ఉంటాయి. అవి యాక్చువల్గా చాలా ఎక్కువ ఫామ్స్లో పెంచేది ఒకటి ఉంటుంది, అలా కాకుండా పల్లెటూరులో ఒకటి ఉంటుంది, ఆ రెండు చెప్పాను. తర్వాత ఒక కోడి పుంజు కాక్ ఒకటి చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. ఎప్పటిలాగా రెడ్ కలర్ పెన్సిల్తో ఒక అవుట్లైన్స్ ఎలా ఉంటాయి, కన్స్ట్రక్షన్ లైన్స్ అనేసి చూపిస్తున్నాను చూడండి. తర్వాత షేడింగ్కి వెళ్దాం పెన్సిల్ వర్క్, అప్పుడు మొదలెడదాం. మనకి కాకులు బ్లాక్ ఉంటుంది, కాకపోతే మెడ నుంచి ఇలాగ వీప్ మీదకి కొంచెం అది గ్రేష్ కలర్ వస్తుంది, భలే విచిత్రంగా ఉంటాయి. అవి పూర్తిగా బ్లాక్ ఉన్న కాకులు కూడా ఉంటాయి, అవి కొంచెం వీటంతా నాజుగ్గా ఉండవు, కొంచెం ఏమంటారు చూడడానికి కొంచెం దీనిలా ఉంటుంది, మరీ బ్లాక్ ఉంటాయి. కాకపోతే మనం చెప్పేది అది కాదు, ఇది మామూలుగా ఎప్పుడు కనిపించేవి మనకి. చూడండి రెండు కాళ్ళకి మధ్యలో తేడా కోసం అక్కడ నేను కొంచెం మీకు క్లియర్ కట్గా ఉండాలని అక్కడ డార్క్ చేశాను. ఎప్పుడైనా మీరు చేసేటప్పుడు ఆ తేడా క్లియర్గా కనిపించాలి. ఇది చూసారు కదా, నెక్స్ట్ మనం వేరే డ్రాయింగ్కి వెళ్ళిపోదాం. చూడండి ఒక అందులో ఒక ప్లస్ మార్క్ చేశాను నేను, అది ఎందుకంటే చూడండి ఇప్పుడు ఈ బాడీ తలక సర్కిల్ అందులో కరెక్ట్గా ఆ ప్లస్కి స్ట్రైట్ లైన్ ఎక్కడైందో అక్కడ కలవాలి. కలిస్తే అప్పుడు మీకు ఆ పొట్ట ఏరియా అనేది ఎగ్జాక్ట్ మీకు హెన్ తలక షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ రెడ్ దాంతో వేసినప్పుడు ఆల్మోస్ట్ మీకు ఆ షేప్ అనేది ఏ టు జెడ్ మీకు డీటెయిల్స్ లైట్గా ఆల్మోస్ట్ ఇస్తున్నాను చూడండి. యాక్చువల్గా ఈ హెన్ను చికెన్ షాపుల దగ్గర పెడతారు చూడండి, అట్లా ఉంటుంది ఇది షేప్. బట్ మీకు పల్లెటూరులో కొంచెం దాని ఏదో సమ్ నాటుకోడి అనేది అంటారు, అవి వేరేగా ఉంటాయి కోళ్ళు,
నేను దీని తర్వాత అది వేసి చూపిస్తాను. దానికి దీనికి చిన్న తేడా ఉంటుంది, అది కూడా గమనించండి. ఈ రెండు కాళ్ళకి మధ్యలో ఉండే ప్లేస్ చూపించడం కోసం చిన్న చూడండి, అక్కడ క్లియర్ కట్గా పెట్టాను, అది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మనం నేను చూడండి మరో కోడి అని చెప్పాను కదా, దానికి వెళ్దాం. అంటే పల్లెటూరులో కూడా మామూలుగా చికెన్ షాపులు ఉంటాయి కాబట్టి అలాంటివి పెంచుకునే వాళ్ళు ఉంటారు. కాకపోతే చిన్న తేడా ఉన్న కోళ్ళు, దాని మీద స్పాట్స్ ఉంటాయి ఇలాగ. ఈ చికెన్ షాపుల దగ్గర పెట్టే కోళ్ళు వైట్గా ఉంటాయి కదా, ఇవి కాకుండా మీకు బయట చిన్న చిన్న స్పాటెడ్ ఇవి ఉంటాయి, హ్యాండ్స్ ఉంటాయి పల్లెటూరులో. ఇక చూడండి స్కెచ్లో చేస్తున్నాను కూడా చూడండి. కోడ్లో స్టాండింగ్ పోజ్ కూడా కొంచెం ఇది ఉంటుంది చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ అది ఉంటుంది. తర్వాత దీనికి చిన్న బ్రౌనిష్ కానీ అలా ఉండి లైట్ స్పాట్స్ ఉంటాయి దీని మీద. స్పాట్స్ వేసేటప్పుడు నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, ఎందుకంటే చాలా టైం పడుతుంది అది వేయడానికి అందుకని. నెక్స్ట్ రెక్క అయినాక మళ్ళీ మొత్తం బాడీ మీద, మళ్ళీ ఆ రెక్క మీద కూడా స్పాట్స్ అవి ఉంటాయి కాబట్టి అవి చూడండి మళ్ళీ అవి చేస్తున్నాను.
చూడండి దానికి దీనికి తేడా చూసారా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది అది కూడా వైట్గా బాగుంటుంది, బట్ ఇది స్పాట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఇంకొంచెం అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. నెక్స్ట్ మనం ఉదయాన్నే నిద్ర లేపేస్తుంది కుక్కరొక్కు అని కోడి పుంజు. ఈ పందాల్లో వాటరా వాడుతూ ఉంటారు కదా, కోడి పందాల్లో వాటర్ పెట్టడం అలాంటి చేద్దాం చూడండి. ఈ కోడి పుంజులు కూడా ఎత్తుగా ఉండి భలే వెరైటీగా ఉంటాయి, చాలా అందంగా కూడా ఉంటాయి. కొన్ని కలర్స్ కూడా ఉంటాయి ఇందులో, మంచి మంచి కలర్స్ ఉంటాయి. బ్లాక్ ఇలాగ, బ్రౌనిష్, అలా బ్లూయిష్ లాగా, ఇలా బ్లాకిష్, ఇలా వెరైటీ వెరైటీ కలర్స్ వస్తూ ఉంటాయి ఇందులో. చాలా వెరైటీగా ఉంటుంది, ఆరెంజెస్ అలాగా. ముఖ్యంగా జూలు ఇక్కడ ఆ పీక దగ్గర ఉండే జూలు భలే వెరైటీగా జిగ్జిగ్ మెరుస్తూ ఉంటుంది. చూసారా వెనక నుండే అవి చూడండి భలే వెరైటీగా, ఇలా పైనుంచి ఇలా కిందకి వేలాడుతూ వేలాడుతూ భలే ఉంటాయి వెరైటీగా. ఆల్మోస్ట్ అయిపోయింది కదా, మళ్ళీ రేపు మరో ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్, కీప్ ప్రాక్టీసింగ్.